హాయ్, నేను మీ ఎడిట్ పాయింట్ రమేష్, ఫోటో స్పాట్ నుంచి. అసోసియేషన్స్, ఫోటోగ్రఫీ రంగంలో ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి. కొన్ని మంచి పనులు చేస్తున్నాయి, కొన్ని చేయకుండా స్తబ్దుగా ఉంటున్నాయి. అయితే చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వల్ల సామాన్య ఫోటోగ్రాఫర్కి ఏదైనా లాభం జరుగుతుందా లేదా అని. అయితే మీ ఫోటో స్పాట్ మరొక అడుగు ముందుకు వేసి, అసలు అసోసియేషన్ల పాత్ర మన ఫోటోగ్రఫీ రంగంలో ఎంత ఉంది, వాటికి సంబంధించి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలేంటి, దానివల్ల సామాన్య ఫోటోగ్రాఫర్ ఏ విధంగా లబ్ధి పొందుతున్నాడు, ఈ వివరాలన్నీ సేకరించడం మొదలుపెట్టింది. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఒక ప్రోగ్రాంలో ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ ప్రాబ్లం ఫేస్ చేశాడు. అతని బైక్ తీసుకున్నారు, అతన్ని చాలా హెరాస్మెంట్ చేశారు, అతని బ్యాటరీస్ పోయాయి, ఇలా చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. మరి ఆ ప్రోగ్రాం ఏం జరిగింది, ఎందుకు అలా జరిగింది, దాని వివరాలు తెలుసుకోవడానికి ఫోటో స్పాట్ ప్రయత్నం చేసింది. ఆ వీడియో ఇప్పుడు మనం చూద్దాం. మాట్లాడుకున్నాక తర్వాత మనకు టైమింగ్ ఇచ్చింది అనమాట. ఏమంటే మీకు 6 నుంచి 10 6 నుంచి 10 టైం ఇచ్చారు. దానికి ఓకే మాట్లాడుకున్నాము అని ఒప్పందాలు అయినాయి. సరే అని పోయినాం, ప్రోగ్రామ్ పోయినాం, ఫోటోగ్రాఫర్ కూడా తీసుకెళ్ళాం. ఫోటోగ్రాఫర్ అయితే ఇద్దరు కలిసి కరెక్ట్ 6 గంటల వరకు ఉండాలి అడ అంటే కరెక్ట్ 6 గంటల వరకు కరెక్ట్ టైం మెయింటైన్ చేశాం. 6 ఇంటి వరకు అది తర్వాత 6 పోయింది, 6:30 పోయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10:30 కూడా అయింది. ఇప్పుడు నా ఫోటోగ్రాఫర్ పొద్దున్న 4 గంటలు ఈయన బాధ ఉండాలా, నేను ఒప్పుకో, నేను 10:30 వరకు అయిపోతుంది అనుకొని మాట్లాడుకొని నేను తీసుకొని వచ్చినా. ఇప్పుడు రేపొద్దున ఈయన బాధ ఎవరు ఉండాలి, మళ్ళీ ఆయన పొద్దున్న లేచిపోవాలి. వాళ్ళేమంటారు, పంతులు 2:30 రావచ్చు, 3 గంటలకే రావచ్చు, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తాం. అంటే మీరు చెప్పినట్టు మేము చేస్తామా? డైరెక్ట్ అది కూడా ఏంది, నువ్వు చెప్పినట్టు మేము చేస్తామరా, మేము మాట్లాడే మేము ఎప్పుడు అనుకుంటున్నామో మేము అప్పుడు చేస్తాం, నువ్వు చెప్పినట్టు మేము ఎందుకు వింటాంరా, నువ్వు డబ్బులు తీసుకోలే. ఇట్లా టాక్ వెళ్ళింది అనమాట. టాక్ వెళ్తే ఏమైంది, సరే అని నేనేం చేసిన 10:30 చూసిన ఫోటోగ్రాఫర్ని బాధ చూడాలి, ఎందుకంటే మనతోటో ఫోటోగ్రాఫర్ ఆయన పొద్దున వేరేది ప్రోగ్రామ్, ఆయన ఏం చేసిండు, కెమెరాలు అన్ని రెడీగా చేసేసుకొని మెల్లిగా మూవ్ అయిపోయి నేను ఒక్కనే అయిపోయినాడు. ఎందుకు, ఇప్పుడు నా కెమెరా గుంజుకున్నా పర్వాలేదు, ఆయన పొద్దున పోవాలి, ప్రోగ్రామ్కి వెళ్ళలేదు. సరే నా బండి గుంజీరు, బండి గుంజితే నేనేం చేసిన నెట్టేసి బండి తలలు వేసేసిన కెమెరాలు వేసేసుకున్నాను. నా కెమెరా కూడా లాక్కొని చూస్తే కెమెరా చేయబెట్టిన కూడా నెట్టేసి బండి తీసుకొని రా, బండి మీ దగ్గర పెట్టుకోండి, ఏం చేస్తారు చూద్దాం అనేసి నేను కూడా చెప్పేసి వచ్చేసి బండి తీసుకొని నడుచుకుంటూ వచ్చిన అక్కడ మనపల్లి ఇంద్రమ్మపల్లి ఇంద్రమ్మ ఆడ ఒక ఆటో లేదు, పోనీకి ఒక బస్సు లేదు, నడుచుకుంటూ మీ దాకా అడిగిన అన్న రూట్ ఏడ పోతుంది అంటే రూట్ తెలుసులేదు నాకు. ఆ నైట్ మన ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయింది, ఎందుకంటే పోయిందా మంచిది, ఇప్పుడు ఆయన కెమెరాలు డ్యామేజ్ అయ్యే ఏమనయ్యే, ఆయన 4 గంటల ప్రోగ్రామ్ మనం ప్రోగ్రామ్ మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు ఆయన కూడా ఇబ్బంది అవుతుంది కదా. సరే ఆయన పోయి నిలబడ్డాడు, ఏం నిలబడ్డాడు నాకు తెలియదు. ఇక నేను నడుచుకుంటూ పోయి వేరే వాళ్ళని లిఫ్ట్ తీసుకున్నా బండి, లిఫ్ట్ తీసుకొని ఇక వచ్చేస్తున్నాను లోపలికి. రూట్ ఎటు పోతుందో నాకే అర్థమవుతుంది, ఆ చీకట్లో మైండ్ అవుట్ అయిపోయింది, ఎందుకంటే అక్కడ బండి కబడ్డది. సరే ఏం చేయాలి అనుకొని ఇక ఇంతలో షామ్ ఫోన్ చేసిండు, ఏడున్నావు అంటే ఎన్నే ఉన్నా, నువ్వు ఏడిపోయినావు అంటే ఏమో చీకట్లు ఏడ కనబడతలేదు, నాకే కన్ఫ్యూజ్ అయితే నాకు మైండ్ అంతా అవుట్ అయిపోయింది అది బండ్లు గుంజుకున్న వల్ల అని చెప్పి. సరేలే ఉన్నా, నేను ఇన్నే ఉన్నా అంటే మేము రోడ్కి వచ్చేసాం ఇద్దరం కలిసి. వచ్చేసి ఫస్ట్ ఏమనుకున్నామంటే, సరే ఇక మన షామ్ ఏమన్నా అంటే, లేదు మనం ఇంటిమేషన్ మన యూనియన్లో ఇద్దాం, యూనియన్లు ఇచ్చినాక యూనియన్ మన ఏ చర్య తీసుకుంటే ఆ ప్రకారం మనం చేద్దాం అంటే, సరే ఆ రాత్రి తినాను ఉన్నందుకు పోయి ఇంటిమేషన్ ఇచ్చి షామ్ పోయి మాట్లాడాను, నాన్న అయితే ఇట్లా అయింది ఇట్లా తినాను, ఒకటే ఒక మాట అన్నాడు, ఆలస్యం చేయొద్దు, పోవద్దు. లేదు అప్పుడు అక్క లాస్ట్కి నేను ఇంకోటి కూడా అన్నా, ఏమని లేదన్నా, తెల్లారి ఎవరైతే నాకు పార్టీ మాట్లాడాడు అతను ఏమన్నాడంటే, నీ బండి నీకు చేతిలో పెట్టే బాధ్యత నాది, నువ్వు పోలీస్ స్టేషన్కి పోలీస్ కంప్లైంట్ పోతున్నా, నేను పోలీస్ కంప్లైంట్ చేయాలని పోతున్నా అంటే ఏం పోబాకు, బండి మాత్రం నీకు ఇచ్చేస్తాను. సరే ఆ ఆర్డర్ పక్క పెట్టు, కానీ ఇప్పుడైతే మనం అందరం కలిసి వెళ్ళిపోదాం అనగానే సీనన్న ఇంటిమేషన్ ఇవ్వగానే సీనన్న అందరికి ఫోన్ చేసి మొత్తం మన యూనియన్ తరఫు నుంచి అందరూ వచ్చి అందరం వెళ్ళి మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్స్ కెమెరాలన్నీ ఆన్ చేసుకొని రౌండ్ అప్ అంటే ఆ ఇంటి చుట్టుకు రౌండ్ అప్ అయ్యి సీనన్న ఇదంతా ఒక్కొక్కరు పోయి మాట్లాడి నా బండి తీసుకొని రెండు బ్యాటరీలు పోయినాయి సరిగా పోనీలే. ఇక ఏం చేస్తాం మరి, వాళ్ళేమన్నారంటే పాటోలు, నువ్వు ఇప్పుడు పోతున్నావు కదా మాకు పనికిరానప్పుడు, ఇప్పుడు నువ్వు రాత్రి 2:30 తీయకపోతే మా పైసలు నాకు ఇచ్చాయన్న ఎటవాడు, నేను ఇవన్నీ కూడా సిద్ధమైంది తీసుకోండి, ఆరు రోజు ఇల్లు వద్దు, నువ్వు 2 గంటలకు చేసుకో, 3 గంటలకు చేసుకో, లేదంట దానికి 3 అంతలు కట్టియాలన్న ఆ మాట కూడా సీనన్న చెప్పినా, అదంతా అవుతూ మనం అందరం కలిసి పోదామని సీనన్న పిఎస్కు చేసిండు, పెట్రోలింగ్ అక్కడ ఫోన్ కొట్టిండు. ఇక మన యూనియన్ తరఫు నుంచి అందరికి ఫోన్ చేస్తే అందరు వచ్చిన వల్ల ఇంకా గట్టి నమ్మకం అనేది వాడు, ఆహా ఎంత రాత్రి అయినా వచ్చేటట్టు, పిలవంగానే వచ్చేటట్టు ఉన్నారు,
మన యూనియన్ తరఫు ఏదైనా ఆపద అయినా ఇట్లనే అడవిలో పోయినా ఒకవేళ జంగల్ ఇరకబడ్డా అనా నీకు ఇట్లా నేను ఇంత ఆపదలున్నా అని చెప్పినా వచ్చేటట్టు ఉన్నది అని ఒక నమ్మకం అనేది కుదిరింది. చూశారు కదా జీడి మెట్ల అసోసియేషన్ ఆవరణలో ఒక సామాన్య ఫోటోగ్రాఫర్ బాధ. మరి ఆ అసోసియేషన్ అర్ధరాత్రి కూడా మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు స్పందించి ప్రదేశానికి వెళ్ళి వారి బైకు వారికి సంబంధించినవన్నీ కూడా వారికి అప్పగించి ఒక సామాన్య ఫోటోగ్రాఫర్కి న్యాయం చేకూర్చారు. మరి అసోసియేషన్స్ వల్ల ఒక ఫోటోగ్రాఫర్ బాగుపడ్డట్టే కదా. మనకి అసోసియేషన్తో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు ఉపయోగించుకునే విధంగా మనం ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా కష్టపడాలి. నెలకి ఒక్కరోజు, సంవత్సరానికి 12 రోజులు మనవి కాదు అనుకుంటే అసోసియేషన్ చాలా వ్యవస్థ చాలా బలంగా తయారవుతుంది. ఆ అసోసియేషన్ వ్యవస్థతో మనకు కావలసిన విధంగా మనమున్న సర్కిల్లో మన పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ఐడి కార్డు తీసుకోవడం దగ్గర నుంచి, సెక్యూరిటీ దగ్గర నుంచి, అర్ధరాత్రి ఏది జరిగినా కూడా మేమున్నాము అంటూ స్పందించే అసోసియేషన్స్ చాలా ఉన్నాయి. మరి అసోసియేషన్ పటిష్ట దిశగా ఫోటోస్పాట్ ప్రయత్నం చేస్తుంది. దానికి మీ వంతు సహకారం కూడా మాకు అందిస్తారని ఆశిస్తూ మీ ఎడిట్ పాయింట్ రమేష్. లైక్ చేయడం మర్చిపోద్దు. ఫేస్బుక్ పై ఎడిట్ పాయింట్ అండ్ ఫోటోస్పాట్ .in. థ్యాంక్ యూ వెరీ మచ్.